చిత్తూర్ జిల్లా వ్యాప్తంగా పాజిటివిటీ దాదాపు 10% దగ్గరగా ఉంది. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకున్నా వ్యాపారులు స్వచ్ఛందంగా మినీ లాక్డౌన్ ప్రకటించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నేటి నుంచి మినీ లాక్డౌన్ అమల్లోకి రానుంది. తిరుపతిలోనూ వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. చిత్తూరు జిల్లాలో పాజిటివిటీ రేట్ 9.17% చేరుకుంది. కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి 10% పాజిటివిటీ రేటు దాటితే మినీ లాక్డౌన్లో విధించాలి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఇవాళ నుంచి కూడా మినీ లాక్డౌన్ అమల్లోకి రాబోతుంది. కానీ ఇవంతా కూడా స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి నిర్బంధంగా మినీ లాక్డౌన్కు సంబంధించి ఆంక్షలు విధించలేదంటూ కూడా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇక తిరుపతిలో ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా లాక్డౌన్కు సంబంధించినటువంటి నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇవాళ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలన్నటువంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దాదాపు మా సభ్యులు, మా వివిధ వ్యాపారస్తులందరూ కూడా దాదాపు 10-15 రోజుల నుంచి కూడా నా పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. మనం ఈ సమయాన్ని వ్యాపారం నిర్ణయాన్ని మనం ఏదైతే వేసుకున్నామో ఆ సమయాన్ని తగ్గించుకుందామని. కానీ మనం ఒక్కరే అనుకుంటే సరిపోదని ఇన్ని రోజులు వెయిట్ చేసాం. కొంతమంది అధికారులతో, ఎస్పీతో, కమిషనర్తో మేము మాట్లాడడం జరిగింది. మేము నిర్ణయం తీసుకుంటే మీ వైపు నుంచి కూడా సహకారం అందిస్తే మేము స్వచ్ఛందంగా వచ్చి చేస్తామని చెప్పారు అని చెప్పాం. చెప్పిన తర్వాత తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి 7 గంటల వరకు అని వాళ్ళు 7 గంటల తర్వాత బంద్ చేయాలనేటువంటి తీర్మానం చేశారు. కానీ మళ్ళీ సాయంకాలం విరమించుకున్నారు. అది ఛాంబర్ ఆఫ్ కామర్స్తో చర్చించకుండా మనం ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని అందులో ఉన్న సభ్యులు ఎవరో చెప్పే లోపల ఎంచుకున్నారు. మేము దాన్ని నిజంగా వ్యతిరేకిస్తున్నాం. 7 గంటల తర్వాత నిర్బంధం చేయడం దానివల్ల ఉపయోగం అయితే ఏం లేదని మేము అధికారులకు చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ కౌన్సిల్లో తీసుకున్నారో ఆ మేయర్కు వాళ్ళకు కూడా చెప్పాం. 7 గంటల తర్వాత అంటే 8:30 అయిపోద్ది. మనం మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ కట్టడి చేయడానికి తీసుకుంటే మంచి నిర్ణయం తీసుకున్నాం అంటే మేము మా ప్రతిపాదన చెప్పమన్నారు. మేము చెప్పాం, ఈరోజు బ్యాంకులు 2 గంటల వరకు ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ కూడా 2 గంటల వరకు ఉన్నాయి, మా వ్యాపార సంస్థలు కూడా 2 గంటలకు స్వచ్ఛందంగా మేము మూసేస్తాం. తర్వాత 1 అవర్ గ్రేస్ పీరియడ్ పెట్టిన 3 తర్వాత పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలకు కూడా. తిరుపతిలో పరిస్థితి చాలా తీవ్రత ఉంది. కరోనాకు సంబంధించి 100,000 ఇళ్ళు ఉంటే 10,000 ఇళ్ళల్లో కరోనా కేసులు ఉన్నాయని చెప్పి అధికారులు పేర్కొంటున్నారు. మరి స్వచ్ఛంద లాక్డౌన్తో ఈ తీవ్రత తగ్గుముఖం పడుతుంది అనుకుంటున్నా? తగ్గుతుంది అని అనుకుంటూనే ఈ నిర్ణయం మన అధ్యక్షులు వారు తీసుకున్నారు. దానికి మనం అందరూ సహకరించాలని మనం కూడా డిసైడ్ చేసుకున్నాం. తగ్గుతుంది అనే భావిస్తున్నాము. ఇంకా పైగా వ్యాక్సిన్ కూడా వచ్చింది. వ్యాక్సిన్ కూడా ఒక పండగలాగా చేసుకొని మనం వ్యాక్సిన్ కూడా వేసుకుంటే తగ్గుతుంది అని. అది తిరుపతిలో ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్రత దృష్ట్యా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి. మధ్యాహ్నం 12 గంటలకే ప్రస్తుతం దుకాణాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయి లాక్డౌన్కు కూడా తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం తిరుపతిలో మినీ లాక్డౌన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు. కెమెరా పర్సన్ చంచాయితో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుపతి.